వచ్చేటప్పటికి ఇక మహారాష్ట్ర కూడా వార్ వన్ సైడ్గా కనపడుతోంది. సో కాంగ్రెస్ మహావికాస్ అఘాడి 160 స్థానాలు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ 60 స్థానాలు కూడా రీచ్ కాలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం 56 స్థానాల లీడ్లో కనపడుతుంది. బీజేపీ కూటమి 220 స్థానాలు, బీజేపీ మహాయుతి కూటమి 220 స్థానాల్లో అందనంత ఎత్తులో చేరుకున్నటువంటి పరిస్థితి లీడ్లో కనబడుతోంది. 288 స్థానాలకి గాను 220 స్థానాల్లో బీజేపీ కూటమి ప్రస్తుతం ఆధిక్యంలో కనబడుతోంది. 145 మ్యాజిక్ ఫిగర్ మహారాష్ట్రలో దాదాపు 200 స్థానాలు దాటి ఇంకా ముందంజలో ముందుకు దూసుకుపోతున్నటువంటి బీజేపీ కూటమి క్లియర్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ట్రెండ్ను మనం చూస్తూ ఉన్నాం. సో మరికొన్ని రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ కూడా ఒక పిక్చర్ క్లారిటీ అనేది మనకు కనపడుతుంది. సో మహారాష్ట్రలో జార్ఖండ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రెండు కూటములు రెండు రాష్ట్రాలని పంచుకున్నాయి, కానీ మహారాష్ట్ర స్థానాలతో పోల్చుకుంటే అంటే కాంగ్రెస్ ఇక్కడ సంతోషపడాల్సినటువంటి అవకాశం కనబడడం లేదు. కాంగ్రెస్కు ఒక ఘోర పరాభవం కనబడుతోంది. ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్రలో 55 కాంగ్రెస్ కూటమి 55 స్థానాలతోటి సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, అంటే డబుల్ డిజిట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఈవెన్ ఫైనల్ రిజల్ట్ కూడా డబుల్ డిజిట్కి పరిమితమయ్యే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే చాలా గ్యాప్ కనబడుతుంది. 55 అంటే 100 రీచ్ అవ్వాలంటే ఇంకో 50 స్థానాలు మెజారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. దాదాపు కౌంటింగ్ మధ్యదశకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక కీలకమైనటువంటి సమయంలో ఈ స్థానాన్ని దాటి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఒక ఘోర పరాభవం అని చెప్పుకోవచ్చు. ఇక జార్ఖండ్లో చూసినట్లయితే జేఎంఎం ఒక స్థానిక పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసింది. 38 స్థానాల్లో గతంలో 30 గెలిచి ఇప్పుడు 38 స్థానాల్లో జేఎంఎం గెలిచింది. కాబట్టి మెజారిటీ షేర్ అనేది జేఎంఎం ఖాతాలో పడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా కాంగ్రెస్ చేసింది అని చెప్పుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఏం సమాధానం చెప్పుకుంటుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే బీజేపీ కూడా ఇక్కడ బీజేపీ కూటమితో గెలుపు సాధ్యమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మహారాష్ట్రలో మనం చూసినట్లయితే ఈక్వేషన్స్ ఏ విధంగా పనిచేసాయి అనేది కూడా చూడాలి. సెంటిమెంట్కి కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బాల్ ఠాకరే అనేది ఎంత భారీ సెంటిమెంట్ మహారాష్ట్రలో మనం చూస్తున్నాం. మరాఠా అనే పదం మహారాష్ట్రలో ఎంత సెంటిమెంట్ పలికిస్తుందో మన అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా బాల్ ఠాకరే వారసుడు ఉద్ధవ్ ఠాకరేకి చెందినటువంటి శివసేనని, అలాగే శరద్ పవార్ ఆయన వ్యూహకర్త, రాజకీయ ధురంధరుడు, ఒక కీలకమైనటువంటి నేత, ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్నటువంటి నేత, ఆయన ఆధ్వర్యంలోని ఎన్సీపీ పక్కకు పెట్టి ఇటు ఆయన వారసుడిగా ఉన్నటువంటి చీలిపోయినటువంటి ఎన్సీపీకి పట్టం కట్టుతున్నటువంటి పరిస్థితి. సో అయ్యో ఈ రెండు పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనేటువంటి ఒక సెంటిమెంట్ అనేది అక్కడ ప్రజల్లో కనబడడం లేదు. అభివృద్ధికి పెద్దపీట వేసినట్టుగా కనపడుతోంది. మొన్న పవన్ కళ్యాణ్, అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఆయన ప్రచారం ఎన్డీఏ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో, దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి కనపడుతోంది. మనకి చూసినట్లయితే షోలాపూర్, పూణే, అలాగే బల్లార్పూర్ ఈ ప్రాంతాల్లో ఆయన ప్రధానంగా ఆయన ప్రచారం చేశారు. విరివిగా ప్రచారం చేసి బీజేపీకి సంబంధించినటువంటి, అంటే రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మహారాష్ట్రలో ఏ విధంగా అభివృద్ధి అయ్యింది, ఆ అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కడతారని చెప్పి ఆయన ప్రచారంలో చెప్పడం జరిగింది. దాన్నే నిజం చేస్తూ ప్రస్తుతం మహారాష్ట్రలో అభివృద్ధికి పట్టం కడుతూ వేసినటువంటి పరిస్థితి. లాడ్లీ బెహన్ అంటే గారాభంగా పెంచేటటువంటి చెల్లెళ్ళు అనేటువంటి ఒక అర్థం వచ్చేటటువంటి ఒక పథకాన్ని అక్కడ తీసుకొచ్చారు. లాడ్లీ బెహన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు అక్కడ. 1500 రూపాయల వారికి డబ్బులు చెల్లించేటటువంటి పరిస్థితి. ప్రతి నెల ప్రతి మహిళకి, ఎలిజిబుల్ అయినటువంటి ఒక మహిళకి 1500 రూపాయలు చెల్లించేటటువంటి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది మహారాష్ట్రలో ఉన్నటువంటి గవర్నమెంట్లో. అది నెక్స్ట్ 2100కు పెంచుతామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. దీంతో దాదాపు 2 కోట్ల పైచిలుకు మహిళలు అక్కడ లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి. 2 కోట్ల పైచిలుకు ఓట్లు అంటే ఎంత సిగ్నిఫికెంట్ ఓటు మనం అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో మహావికాస్ అఘాడీ కూడా 3000 చేస్తామని చెప్పి ప్రకటన చేసింది. కానీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్లో లబ్ధి పొందుతున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి నేతల మీదే, ఆ గవర్నమెంట్ మీదే ఇక్కడ మహిళలు ప్రధానంగా నమ్మకాన్ని ఉంచినట్టుగా మనకి రిజల్ట్స్ రిజెంబుల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. 220 స్థానాలు అంటే నాట్ ఏ స్మాల్ ఫిగర్. 55 స్థానాలకి పరిమితం చేయడం అంటే భారీ ఓటమి, ఒక దారుణమైనటువంటి ఓటమి కాంగ్రెస్ కూటమి చవిచూడబోతోంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతోంది.